సినిమా సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ మంచిగా యాక్టింగ్ చేసిండు, మంచి స్టైల్ డాన్స్, పాత పాటలు తీసి మళ్ళీ కొత్త పాటలు పెట్టి రచ్చ లేదు సినిమా. దేవుడు ఎంట్రీ దేవుడు లాగే ఉంది. చాయ్ కప్పు, రైల్వే కాస్ట్యూము, మన సిగరెట్ పట్టుకొని వెలిగించుకుంటే వస్తాడు బ్రో ఎంట్రీ. సాయితన బ్రో నానా బాబాయ్ తమ్ముడు అని పిలుస్తుంటే చివరికి బ్రో అని ఇచ్చేసి అంటే చాలా మంది రీమేక్ కి సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. రీమేక్ కి రీమేక్ అంటే పవన్ కళ్యాణ్ తో రీమేక్ కి సంబంధం లేదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తెలియదు, తెలియదు ఏం కాదు. సాంగ్స్ మాత్రం సూపర్. ఒకటే రెండు సాంగ్స్ ఉన్నా గానీ కరువు లేకుండా చేసింది, స్టోరీ తగ్గట్టుంది, అంతా బాగుంది. సముద్రకని గారి డైరెక్షన్, సముద్రకని గారి డైరెక్షన్ గురించి చెప్పనవసరం లేదు. ఆయన స్టైల్ వేరు, అండ్ అంత సెంటిమెంట్ ఇస్తాడు. అలాగే ఫాదర్ గురించి బాగా చేశాడు, సెంటిమెంట్ బాగా పెట్టాడు. ఈ మధ్యన చూసుకుంటే విమానం కూడా మంచిగా అట్లనే ఉంది. డైరెక్షన్ కష్టపడడానికి సుఖం ఉంది. త్రివిక్రమ్ డైలాగ్స్ బాగున్నాయి, మళ్ళీ మంచిగా టైంకి తగ్గట్టు టైంకి డెలివరీ ఇచ్చిన డైలాగ్స్ సూపర్ అనిపిస్తుంది అన్న. చాలా మంది చూసుకుంటే కనుక ఇదంతా ల్యాగ్ ఉన్నది సినిమా అంటున్నారు. ల్యాగ్ ఏం లేదు అన్న, ఉన్నదే 2 అవర్స్ సినిమా, ఓకేనా? అందులో 20 మినిట్స్ ఇంటర్వెల్, కానీ అయినా కానీ బాగుంటది. అసలు ఆ పవన్ కళ్యాణ్ మొత్తం సినిమా పవన్ కళ్యాణ్ చూస్తుండిపోతున్నాయి. సినిమా సాంగ్ అసలు అది 30 సెకండ్స్ ఉంటది, సూపర్ అసలు. అప్పుడైతే ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్, అంత మించి అలా ఉన్నాడు పవన్ కళ్యాణ్. 5 రేటింగ్ ఎంత ఇస్తావు? 5 కి 4.5 ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.